దాడులు దాడులు అని మాట్లాడుతున్నారు. ఇవి కావా సాక్ష్యాలు? ఇవి కావా సాక్ష్యాలు? మా జడ్బి చైర్మన్ గారిని ఏ రకంగా దాడి చేసింది, ఏ రకంగా కొట్టింది, ఇవి కాదా? రాజేష్ రెడ్డి గారిని కొట్టింది, దుర్మార్గంగా ఇది కాదా? మా కార్యకర్త తల పగిలింది, ఇది కాదు. మీది మీ సాక్ష్యం స్పష్టంగా ఉంది. ఇగో వీరు వారి పిఏ గారు రాయి విసిరుతున్నారు. నరేష్, వారి పిఏ నరేష్ ఏ రకంగా పోలీసు ముందే రాయి విసురుతున్నారో చూడండి ఒకసారి. కనీసం పోటీ పోలీసు లాఠీ కూడా లేపలేదు. ఇది పార్టీల మధ్యన జరుగుతుంది, ఎన్నికల సందర్భం కాబట్టి మేమేం చిన్న చేసినా సరే మాపైన దాడి చేస్తారు, ఒక పార్టీని ఆపుతున్నారన్న భయంతో వాళ్ళు కనీసం సమయమని పాటించింది పోలీసు కూడా. ఇంత స్పష్టంగా కనబడుతుంది చూడండి, ఈ వ్యక్తి రాయి విసురుతున్న సందర్భం ఎట్లా ఉంది చూడండి. ఎదురుగా పోలీసు ఉండగానే రాయి విసురుతున్న సందర్భం ఎట్లా ఉంది చూడండి. సాక్ష్యం ఇంత స్పష్టంగా కనబడుతుంటే దీన్ని బుకాయించడానికి, నిజాన్ని తారుమారు చేయడానికి, అబద్ధాన్ని నిజమని చెప్పడానికి మీరు ప్రయత్నం చేస్తున్నారు. కానీ అబద్ధాలు ఎప్పుడు నిజం కావు. అబద్ధం ముందు ఊరేగుతుంది, సత్యం ఆలస్యంగా వెలుగులోకి వస్తుందనే సామెత ఉంది, అదే నిజమవుతుంది. మీరు దాడి చేస్తున్న సందర్భంలో అక్కడ మీడియా లేదు. ఆయన ఉన్న ప్లేస్ నుంచి 300 మీటర్లు ముందుకొచ్చి మీ గుండాలు ఏదైతే టీఆర్ఎస్ కార్యకర్తలపై దాడి చేసినారో, మా ఇప్పటి నుంచి వస్తున్న కార్యకర్తలపైన, అక్కడ మీడియా లేదు, మా వాళ్ళు కూడా ఊహించలేదు. ఆకస్మికంగా ప్రతి ఒక్కరు మోటార్ సైకిల్ మీద కూర్చొని ఉన్నారు. మోటార్ సైకిల్ మీద కూర్చున్న వాళ్ళు ఎట్లా దాడి చేయగలరండి? మా వాళ్ళు నడిచి వస్తున్న వాళ్ళు కాదు, ఇతర వాహనాలు వస్తున్న వాళ్ళు కాదు, ప్రతి ఒక్కరు మోటార్ సైకిల్ డ్రైవ్ చేస్తున్న వాళ్ళు. మోటార్ సైకిల్ ర్యాలీగా వస్తున్న మా పైన దాడి చేసి అక్కడి నుంచి ముందుకొచ్చే సందర్భంలో వీరి మీటింగ్ జరుగుతుంది కాబట్టి అక్కడ మీడియా ఉంది. నాయకులపై దాడి జరిగిన సందర్భంలో మా కార్యకర్తలు కొంత ఆవేశపడి ఉంటారు. అక్కడ కనపడే ఏదో ఫ్లెక్స్ ఎంచడము చిన్నది చేసి ఉంటారు. నేను వెంటనే చెప్పినాను, నేను జిల్లా మంత్రిగా మీడియా మిత్రులు నా దృష్టికి తీసుకురాగానే దయచేసి ఇటువంటి జరగవద్దు, 8 ఏళ్లుగా ఈ జిల్లాలో శాంతియుతమైన వాతావరణం ఉంది, గతంలో అనేక ఘర్షణలు జరిగిన గ్రామాలలో ఇవాళ శాంతి వెలువరిస్తూ ఉంది, వైర వర్గాలుగా 15-20 సంవత్సరాలు కొట్టుకున్న వాళ్ళందరినీ కూడా ఒకటి చేసినాం మేము, మీరు కొట్టుకోవడం ద్వారా గ్రామాల అభివృద్ధి ఆగిపోతుంది, కలిసి ఉండండి మీ గ్రామాన్ని అభివృద్ధి చేస్తానని చెప్పి కండిషన్ పెట్టి 100 పైన గ్రామాలలో నేను స్వయంగా వెళ్ళి ఇవాళ అద్భుతంగా ప్రశాంతమైన పరిస్థితులలో అన్ని కుటుంబాలు కలిసి పండుగలు చేసుకునే పరిస్థితి తీసుకొచ్చినాను. గతంలో 20-25 సంవత్సరాలు పండుగలే చేసుకుని గ్రామాలు ఉన్నాయి మర్నల్గొండ జిల్లాలో. ఇవాళ ఆ గ్రామాలలో అద్భుతమైన ప్రశాంతమైన వాతావరణం ఉంది, కలిసి అన్ని పండుగలు చేసుకుంటా ఉన్నది. ఇవాళ 8 ఏళ్లుగా ఇంత మంచి వాతావరణం సృష్టించిన ఆ జిల్లాలో బీజేపీ ఒక కుట్రపూరితంగా దుర్మార్గంగా ఘర్షణ సృష్టించాలి, ప్రజల్ని భయపెట్టాలన్న ప్రయత్నం చేస్తుంది. గతంలో మీరు చూసి బెంగాల్లో ఇటువంటి ప్రయత్నమే చేసిండ్రు, ఆడ దెబ్బ తగిలింది. మీ ఉత్తరప్రదేశ్లో జరుగుతున్న దుర్మార్గాలు ప్రజలందరూ కూడా తెలుసు. గుజరాత్లో ప్రజలు ఎట్లా మాయమైపోయినరు, మీ రాజకీయ ప్రతినిధులు ఎక్కడ అడ్రస్ లేకుండా ఎట్లా పోయినరు, ఇప్పటికి కూడా అడ్రస్ తెలియకుండా ఎంతమంది పోయినరు, అందరికీ తెలుసు మీ చరిత్ర. ఇటువంటి చరిత్ర ఉన్న దాని వెనకాల నిలబడి ఇక్కడ ఏదో సానుభూతి వచనాలు మాట్లాడడం, సానుభూతి తెచ్చుకోవాలని ప్రయత్నం చేయడం, అది ఏమాత్రం కూడా సాధ్యం కాదు. తప్పకుండా తెలంగాణ ప్రజలకి విజ్ఞత ఉంది, ధర్మమే గెలుస్తుంది, అందులో సందేహం లేదు. తెలంగాణలో నా చరిత్ర ఎప్పుడు కొట్టి ఆశకు లేదు, ఇంత సీన్ కూడా లేదు. ఎవరికి ఏ గన్ లైసెన్స్తో పని లేదు తెలంగాణలో, గన్లతో ఎవరు కూడా ఏం చేయలేదు ఇప్పటివరకు. చెప్పండి,
నేను స్పష్టంగా చెప్తా ఉన్నాను, బీజేపీ పార్టీ కేంద్ర ప్రభుత్వం కలిసి చేయకూడని దుర్మార్గాలన్నీ చేస్తూ ఉన్నాయి. అన్ని రకాల అక్రమ పద్ధతులకు పాల్పడుతున్నారు. అన్ని సంస్థలు కూడా ఇవాళ బీజేపీకి తోక సంస్థలుగా తయారై ఉన్నాయి. కాబట్టి ఇటువంటి ఏవి కూడా ఈ రాడులు ఇవి ఈ సోదాలు మా ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయలేవు. తప్పకుండా మేము ఎవరేం చేసినా మేము శాంతియుతమైన పద్ధతుల్లోనే ప్రజల ఆమోదంతోనే ముందుకు పోతాం. ప్రజలు తప్పకుండా మా వెంట ఉంటారు సార్. ధర్మం టీఆర్ఎస్ వైపు ఉంది, టీఆర్ఎస్ ధర్మం వైపు ఉంది, అందుకే ధర్మమే గెలుస్తుంది అని చెప్తున్నా నేను. నేను స్పష్టంగా చెప్పినా మీకు మళ్ళీ అర్థం కావాలంటే మళ్ళొకసారి చెప్తా, కౌరవుల వైపు నిలబడి మేము ధర్మం గెలుస్తుంది అని అంటే సాధ్యం కాదు. కరెక్ట్గా పాండవులదే ధర్మం, అందులో సందేహం లేదు. కౌరవులు అక్కడి నుంచి వస్తారు, ఎక్కడి నుంచి రావాలో అక్కడి నుంచి వచ్చిండ్రు కౌరవులు. అది కౌరవుల పార్టీ అనే విషయం అందరికి కూడా తెలుసు. కౌరవుల ఊరు పేరుంది, కౌరవుల ఊరు పేరు కాకర అవుతారా, ఇంకా అవుతారా. అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు వారే తప్పకుండా ధర్మం గెలుస్తున్నారు సందేహం. ఎవరు చెప్పారు? చేసిన వాడు చెప్పలేదు, ఎవరికి మీరు చేసిన వాడు చెప్పలేదు. మధ్యలో మనం అనుకుంటే ఎట్లా, ఎవరో చెప్పినారా? పైగా ఇంకొక విషయం కూడా చెప్పాలి మీకు, నా పిల్లల మీద ఎవరి మీద జరగలేదు, నా పిల్లల మీద ఎవరి మీద జరగలేదు, నా అనుచరుడి మీద జరిగింది. టీఆర్ఎస్ పార్టీకి సర్పంచ్, ఒక గ్రామానికి ఉప సర్పంచ్, అతను పార్టీ జిల్లాలో ఉండే ముఖ్య కార్యకర్తలు తను ఒకరు, నాకు సన్నిహితుడే, అందులో సందేహం లేదు, నాకు సన్నిహితుడే. బహుశా కావాలని చేసి ఉంటారు, అందులో ఒక సందేహం లేదు. అందులో చెప్తారు, చెప్తే వాళ్ళ వైపు నుంచి అని చెప్పాలి. ఒకవేళ ఏమన్నా లెక్కలు లేనిది వచ్చింది అని అంటే ఎవరి మీద జరిగింది వాళ్ళనే చెప్పాలి, లేకపోతే మైక్ తీసుకున్నారు. వాళ్ళు ఇద్దరు చెప్పినప్పుడు మనం ఎందుకు మాట్లాడుకోవడం దాని గురించి? ఏం టీఆర్ఎస్ గారి గురించి వాళ్ళు మాట్లాడితే ఎట్లండి, వాళ్ళు మాట్లాడుకోవాలి. కానీ బీజేపీ పార్టీ ఏం చేస్తుందో, కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందో ప్రజలందరూ కూడా తెలుసు. కోర్టులలో కేసులు కూడా పడినాయి, ఇప్పటికి దాంట్లో సమాధానమే లేదు. సుప్రీంకోర్టులో కేసు నడుస్తూ ఉంది, దానికి సమాధానం లేదు. ఈ గవాల ఆరోపణలు చేస్తే దానికి ఏం ఉంటుంది? అది పసలేని ఆరోపణ. అది వాడి మీద వార్తలకి వచ్చినాయి కదా, అది వాస్తవం కాదు, వాడిందా లేదా తర్వాత తెలుస్తుంది కదా, ఇంకా తెలియలే కదా.